ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరికం కరువు లేకుండా చేయడమే తన కలన్నారు సీఎం చంద్రబాబు. కడప జిల్లా కాజీపేటలో జరిగిన జన్మభూమి మన ఊరు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. గత ప్రభుత్వాల అవినీతిపై దుమ్మెత్తి పోశారాయన. గత పాలకులు రేషన్ బియ్యాన్ని దోచుకున్నారని విమర్శించారు. కడప జిల్లాలో అపార ఖనిజ నిక్షేపాలున్నాయని, కొన్ని అరాచక శక్తుల వల్ల జిల్లాకు పరిశ్రమలు రావటం లేదన్నారు. ఎర్ర దొంగల భరతం పడతామన్నారు చంద్రబాబు. ఇరవై నాలుగు వేల కోట్లు ఇచ్చాను, పెన్షన్ల కింద ఆరు వేల కోట్లు ఇచ్చాను, డాక్రా సంఘాలకు పదివేల కోట్ల రూపాయలు పెట్టుబడి నిధి ఇచ్చాను. రాయలసీమ కరువు ప్రాంతం, ఆ ప్రాంతం కూడా బాగుపడాలంటే అక్కడుండే రైతాంగం ప్రజలు అర్థం చేసుకున్నారు. కానీ ఈ దుర్మార్గమైన నాయకులు, రాయలసీమ నాయకులు మన కష్టాలు అర్థం చేసుకోలేకపోయారు. కడపకు మళ్ళా పూర్వ వైభవం తీసుకొస్తాం, ఇది నేను మీకు ఇచ్చే హామీ.